నీకు ఈ డబ్బులిచ్చింది సంబంధాలు చూడటానికి కాదు, చూడొద్దని చెప్పటానికి. మీ ఫ్యామిలీ గురించి తెలుసుకోబోయే ముందు మా ఫ్యామిలీ గురించి నీకో విషయం చెప్పాలి. చెప్పండి సార్. మా నాన్నకి ఇద్దరు భార్యలు, మా పిన్ని కూతురే ఈ అమ్మాయి. మరి విషయంలో నీ ఒపీనియన్ ఏంటో ఒక మాట చెప్తే. సార్, ఇది నా దృష్టిలో అసలు మ్యాటరే కాదండి. కట్లనా? మరి చెప్పవేంది? అవురా, ఈ బర్రెల గొర్రెకి పైసలు ఎవడిచ్చిండ్రా నీకు? మీరే ఇచ్చినారన్నా. కాదా, పైసలు తీసుకునేటప్పుడు ఏమని చెప్పిండ్రా మీరు? నెల నెల మిత్తి పైసలు ఇస్తామని చెప్పినామన్నా. 6 నెలలు అవుతుంది, ఒక్క పైసన్నా ఇచ్చిండ్రా బే? అంటే జర హ్యాండ్ టైట్ ఉందన్నా, అందుకే. చుబ్బే చుబ్బే సాలే, నక్రాలు చేసినావంటే నారాలు ఇస్తా బిడ్డ. ఏమ్రా ఏమ్రా సాలే, మీరు చెప్పే హౌల కథలు వినడానికి నేను పగనగా లెక్క కనబడుతున్నాను బే. పాలు తీసుకుపోయి కేంద్రానికి పోసుకున్నాడు, పైసలు తెచ్చుకొని పొట్టలేసుకున్నాడు. మిత్తి ఇయ్యకుండా నాటకాలు ఆడుతున్నారా? సావు లెక్కలు చేసిందంటే సావ కొడతా బిడ్డ. చూయించిన హుషారు లెక్కలు చాలు, ఇక పోయి పైసలు తీసుకొచ్చి బర్రెలు తీసుకుపోర్రి అన్నా. ఇప్పటికిప్పుడు అంటే జర కష్టమే, జర టైం ఇవే తెచ్చిస్తాం. అరే చెప్, ఈ హుషారే అర్థం చెప్తున్నా. మంచిగా ఛాన్స్ ఇచ్చిన వడ్డీ పైసలు ఇచ్చి బర్రెలు తీసుకుపోర్రి. గట్ల కాకుండా ఇంకా హుషారు చేసింది అనుకో, మొత్తం పైసలు వచ్చినా కానీ ఇస్తా బిడ్డ. అన్నా అన్నా, గట్ల డిసైడ్ అవకే చూస్తావేందే ఈ అన్నా. తీసుకో అన్నా, 6 నెలల మిత్తి తీసుకో అన్నా. ఈ పని ముందే చేస్తుంటే పరిస్థితి గీడిదాకా వచ్చేది కాదు కదా. రేయ్, ఇంకోసారి ఇట్లాంటి జాదు ధమ్కీలు ఇచ్చిండ్రు అనుకో, బర్రెల్ని కాదు మిమ్మల్ని తీసుకొచ్చి కట్టేస్తా. లేదన్నా, గట్లనే అన్నా, మాఫ్ కరో అన్నా. ఇంకో పాలు చేయమన్నా, పాలు ఎప్పుడు ఇలా చేయమన్నా. ఈ రాజుగారిని బర్రెలు తోలుండ్రా. నెక్స్ట్. నైట్ ఫ్రీయేనా? బ్యాయలేడా? చెప్పు డార్లింగ్. ఆ చెప్పు, వచ్చేస్తాగా. ఏయ్ ఎవరా మీరు? ఎవరు మీరు? ఎవడైనా ముందుకు వచ్చినాడంటే పుంగి పగలొద్ది బిడ్డ. ఏయ్ ఎవరా మీరు? నా స్టేషన్కి వచ్చి నా కానిస్టేబుల్ని కొడతారా? ఎంత ధైర్యం మీకు? కాల్చి పారేస్తాను. కాల్చో కాల్చో కాల్చు, నీకు గన్లో బుల్లెట్ ఉంటే సరిపోదు బే. గుండెలో కాలేజా కాలేజా ఉండాలా? తప్పు చేస్తే పోలీస్ అడైంది, ప్రధానమంత్రి గల్లా అయినా పట్టుకుంటాం. తప్ప, ఏం తప్పు చేశాడు? ఈ హౌలే నా కొడుకు, ఈ పోరిని మస్తు సతాయిస్తుండు, వస్తావా పండుతావా అని గలీజ్గా మాట్లాడుతుండు. లేదు సార్, వీళ్ళంతా అబద్ధాలు చెప్తున్నారు. ఈ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు సార్. చుప్రా సాలే, ఏనా ఈ పోరెవరో తెలియదురా నీకు? ఎప్పుడు చూడలే ఏ మళ్ళీ? ఈ సాలేగాడు ఏం గలీజ్ లెక్కలు చేసిండో ఒకసారి వినిపించే. బ్రాహ్మడికి బెదిరించడం తప్ప పతిమాలకు తెలియదు. నేనంత తేలిగ్గా చూడను, చూస్తే అంత తేలిగ్గా వదిలిపెట్టను. నువ్వు మర్యాదగా ఒప్పుకున్నావనుకో నీతో సెకండ్ సెటప్ పెడతా, లేదంటే ప్రోతలు కేసు పెట్టి పక్కలో దోస్తాం. ఏమ్రా హౌలే, ఈ పోరెవరో నీకు తెలియదురా బే? తెలియదురా తెలియదురా నీకు తెలియదుంటావురా? ఈ పోరెవరో నీకు తెలియదురా? ఇవాళ నువ్వు నా చేతుల ఆగండమ్మా, ఆగండి. ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తానమ్మా.
వీడి ఇంకోసారి ఈ అమ్మాయి వైపు కన్నెత్తి చూడకుండా చూసే బాధ్యత నాదమ్మా. అనవసరంగా గొడవ చేయకండమ్మా, ప్లీజ్ వెళ్ళండమ్మా. అమ్మా హామీ నాదమ్మా, ప్లీజ్ అమ్మా వెళ్ళండమ్మా. రే హౌలే పట్రా, గీ పోరి కాళ్ళు బట్టి సమాపం చెప్పరా. ఏం చూస్తున్నారు సాలే పటా. సారీ అమ్మా, ఇంకెప్పుడు ఇలా చేయను. రే హౌలే, ఇంకో పాలి నువ్వు గీ పోరుతో గాని గిచ్చిమట్టి గల్లీస్ లెక్కలు చేసినట్టు తెలియాలి బిడ్డ. గొసలు నువ్వు కాపురానికి పనికి రాకుండా చేస్తా. మా అక్క, మా చెల్లి. సూపర్ కృష్ణ, సూపర్. ఆడాళ్ళకి ఈ మాత్రం ధైర్యం ఉండాలి, అప్పుడే ఇలాంటి ఎదవలు ఎక్స్ట్రాల్ చేయాలని ఆలోచన చేయడానికే భయపడతారు. అమ్మయ్య, మా అక్క వాళ్ళు నచ్చినట్టున్నారు. కృష్ణ నెక్స్ట్. బాబు ఈ సాంగ్ కి డ్రెస్ కి అస్సలు సూట్ అవ్వలేదు బాబు. వంగురా వంగు బాబు. జీతాలు ఇచ్చే వాళ్ళ మీద జోకులేస్తే జీవితాలు తలకిందులైపోతాయి. గట్లానే బాబు. అవు బాబు, చెల్లెమ్మ ఎక్కడుంది బాబు? కడుపు మాడ పిచ్చి పరాకాష్ఠకి చేరిందిగా దేవుడా. ఏరా శంఖ, శుక్రవారం? శంఖ శుక్రవారం కాదు మాస్టర్, గబ్బర్ గబ్బర్ సింగ్. సర్లేరా గబ్బరు, కనీసం రేపైనా హోంవర్క్ చేసుకుని వస్తావా? చూడప్పా రామప్ప పంతులు, నీకో మాట చెప్తా, ఉపయోగపడితే ఈడనే వాడుకో, లేదంటే ఏడైనా వాడుకో. చెట్టు రోడ్డు పక్కనే నాటాలా, చదువు స్కూల్లోనే చేయాలా. గట్ల కాకుండా చెట్టు రోడ్డు మీద నాటినాకో రోడ్డు ఖరాబ్ అవుతుంది, గట్లనే చదువు ఇంట్లో చదివినాకో దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఏం పంతులు, సమజైనదా? అయింది బాబు అయింది. ఏమ్మా చంద్రముఖి, కనీసం నువ్వైనా చేసుకొస్తావా? అర్థమైందమ్మా అర్థమైంది. ఇద్దరు ఒకే స్కూల్ కదా. కర్మ కర్మ, ఇలాంటి వాళ్ళకి చదువు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది, ఏం చేస్తాం? దెమ్మ తిరిగేలాగా ఇచ్చిండ్రు బాబు. లేకపోతే ఆడేమో ఇంటికి పోయి తిని తొంగాలి, మేము మాత్రం హోంవర్క్ చేయాలా? మస్తు హుషారులు ఉన్నారు లేరా బాయ్. నీ హుషారు ముందు
గాయన్ హుషార్ ఏం పని చేస్తుంది బాబు? ఏడు మగ్గాడు అయినా ఈ విషయం మస్తు చెప్పినో లేరా? చలో బా. వీళ్ళేంటి స్కూల్ యూనిఫామ్లో కాకుండా సినిమా గెటప్లో ఉన్నారు? ఏ సినిమా చూస్తే ఆ సినిమా హ్యాంగ్ ఓవర్లో ఉంటారు సార్ వాళ్ళు. సమాధానం చెప్పకుండా మీరు అలా సైలెంట్గా ఉండడం నాకేం పెద్ద ఆశ్చర్యం అనిపించడం లేదు సార్. ఎందుకంటే మా ఫ్యామిలీని చూశాక మీలా సైలెంట్గా వెళ్ళిపోయిన వాళ్ళని ఓ 100 మందిని చూశాను కాబట్టి. టైం వేస్ట్ ఎందుకు లేండి సార్, పదండి బయలుదేరదాం. మా ఫ్యామిలీలో ఒక అమ్మాయిని పంపించడానికి మీరే కాదు ఎవరు ముందుకు రారు. కానీ అందరూ భయపడుతున్నట్టు మా వాళ్ళు దుర్మార్గులో రాక్షసులో కాదు సార్, జస్ట్ మొరటి వాళ్ళు మొండి వాళ్ళు అంతే. ఎప్పటి నుంచో ఇలాగే బ్రతుకుతున్నారు కాబట్టి ఇప్పటికీ అలాగే ఉన్నారు. పైకి మనుషులు అలా రఫ్గా కనిపించినా మనుషులు మాత్రం పసిపిల్లల కంటే అమాయకమైనవి సార్. సార్ మీరు అడగచ్చు మీ ఫ్యామిలీని చూసి అమ్మాయిని ఇవ్వడానికి ఎవరు ఇష్టపడినప్పుడు వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకోవచ్చు కదా అని. పెళ్లి లేకుండా జీవితాంతం ఇలా ఉండిపోవడానికైనా ఇష్టపడతాను కానీ ప్రాణం పోయినా నా వాళ్ళని ఎదిరించాను సార్. ఎందుకంటే నా కుటుంబం అన్నా నా వాళ్ళన్నా నాకు ప్రాణం సార్. నాకొక జీవితాన్ని ఇచ్చి నన్ను ఇంతవాణ్ణి చేసిన నా వాళ్ళని ఈరోజు నా స్వార్థం కోసం వదిలేసి వస్తే అది మోసం అవదా చెప్పండి. అందుకే పెళ్ళైతే అవుతుంది లేకపోతే లేదు అన్నట్టు లైట్ తీసుకున్నాను. కానీ నా వైపు నుంచి మాత్రమే కాదు సార్, మీ ఆలోచనలోనూ నిర్ణయంలో కూడా న్యాయం ఉంది. ఎందుకంటే పిల్లల్ని చదివించే విషయంలోనే ఏ స్కూల్ అయితే బాగుంటుంది ఏం చదివిస్తే బాగుంటుందని 1కి 10 సార్లు ఆలోచిస్తారు, 10 మంది అభిప్రాయాలు కనుక్కుంటారు. చదువు విషయంలోనే అంతగా ఆలోచించినప్పుడు మరి అత్తారింటికి పంపించే విషయంలో ఇంకెంత ఆలోచిస్తారు సార్. ఏ ఆడపిల్లకైనా సరే మా ఇంట్లో అడ్జస్ట్ అవ్వడం అనేది చాలా కష్టం, ఆ విషయం నాకు కూడా తెలుసు. కానీ పెళ్ళయ్యాక నా భార్యని ఇక్కడే ఉంచను సార్, అమెరికా తీసుకువెళ్ళిపోతాను, అక్కడే సెటిల్ అవుతాను. అంటే మీకు అమెరికాలో సెటిల్ అయ్యే ఆలోచన ఉందా? అవునండి, ఈ పాటికి ఎప్పుడో వెళ్ళిపోయేవాణ్ణి కానీ పెళ్లి కోసమే వెయిట్ చేస్తున్నాను, అయినా అవ్వట్లేదు, ఏం చేస్తాం. మరి అలాంటప్పుడు మీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని మీ ఇంట్లో వాళ్ళతో చెప్పి పెళ్లి చేసుకోవచ్చు కదా, మరి ఇంకేంటి ప్రాబ్లం? నాకంటే ముందు మా ఇంట్లో వాళ్ళకి నచ్చాలి, అన్నిటికంటే ముఖ్యంగా ఆ అమ్మాయి కూడా మాలాంటి కుటుంబం మా ఇంటి లాంటి వాతావరణం నుంచి వచ్చిన అమ్మాయి ఉండాలి, అప్పుడు మాత్రమే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు. అన్ని బాగానే ఉన్నాయి కానీ మధ్యలో ఇదేం కండిషన్ అండి బాబు? కండిషన్ కాదండి, కోరిక. అలా కోరుకోవడానికి కూడా ఒక కారణం ఉందిలేండి. మా అక్కకి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీసుకొచ్చి పెళ్లి చేశారు, కానీ అతను మా కుటుంబంలో అడ్జస్ట్ కాలేక మా అక్కను వదిలేసి పారిపోయాడు. మా వాళ్లకున్న తిక్కకి ఈ పాటి కదని చంపేసి ఉండేవాళ్ళు, కానీ ఎందుకో వదిలేశారు. అందుకే నాకు కూడా మా అక్కలాంటి పరిస్థితి రాకూడదని మా కుటుంబంలో అడ్జస్ట్ అయ్యే అమ్మాయిని మాత్రమే చూసి పెళ్లి చేయాలని మా వాళ్ళు నిర్ణయించుకున్నారు. నా పెళ్లికి 2వ ప్రపంచ యుద్ధానికి ఉన్నంత చరిత్ర ఉందని ఎందుకు చెప్పాను? ఇప్పటికైనా అర్థమైందా? ఎవరైనా నాకు అండగా నిలబడి ఏదో ఒకటి చేసి మా ఫ్యామిలీని ఒప్పించి నాకు పెళ్లి జరిపిస్తే బాగుండు. నా భార్యను తీసుకుని ఎంచక్క అమెరికా వెళ్ళిపోతాను. అలాంటి దేవుడు ఎక్కడున్నాడో ఎప్పుడు వస్తాడో. సరే సార్ ఇక బయలుదేరదాం పదండి. ఓకే కృష్ణ, నాకు కొంచెం టైం కావాలి, ఆలోచించుకుని చెప్తాను. సారీ అని మొహమ్మద్ చెప్పచ్చు కదా, ఏం పర్వాలేదు నాకు అలవాటైపోయింది.
ఇప్పటిదాకా ఇలా చాలా మందితో మాట్లాడాను కానీ మొదటిసారి నా వాళ్ళతో మాట్లాడిన ఫీలింగ్ కలిగింది. ఎనీ హౌ నైస్ మీటింగ్ యూ సార్. థ్యాంక్ యూ. సేమ్ హియర్. బాయ్ బాయ్ మేడం. బాయ్. ఆ అబ్బాయి ఎలాంటి వాడో, అతనిలో ఎలాంటి మంచి లక్షణాలున్నాయో అన్నీ క్లియర్ గా చూశారు. మరి ఇంకా ఇందులో ఆలోచించడానికి ఏముంది? ఓకే అని చెప్పేస్తే పోయేది కదా. నోరు మూస్తావా? ఏంటి ఓకే అని చెప్పేది? ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు నువ్వు? వెంటనే ఓకే అని చెప్పడానికి ఇదెవరి చిన్న విషయం అనుకుంటున్నావా? వాళ్ళ ఫ్యామిలీ ఎంత గందరగోళంగా ఉందో చూసావుగా. అలాంటి చోట చైత్ర ఎలా అడ్జస్ట్ అవుతుంది అనుకున్నావు? రిషి గారు, చైత్ర ఏమైనా పర్మనెంట్ గా అక్కడే ఉండిపోతుందా? అడ్జస్ట్ అవ్వలేదేమో అని భయపడిపోవటానికి పెళ్ళైపోగానే భార్యను తీసుకుని అమెరికా వెళ్ళిపోతానని అతనంత క్లియర్ గా చెప్తున్నాడు కదా. మరిక ఈ విషయాన్ని గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏంటి? చూడండి రిషి గారు, కుటుంబానికి అంత విలువనిస్తున్నవాడు భార్యని ఖచ్చితంగా ప్రేమగా చూసుకుంటాడు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. మీరు ఎంత వెతికినా సరే ఇంతకంటే మంచోణ్ణి, ఇంతకంటే బాధ్యతగా చూసుకునేవాణ్ణి చైత్రకి తీసుకురాలేరు. ఇది 100% నిజం. ఇక వాళ్ళ ఫ్యామిలీ గురించి అంటారా, వాళ్ళేం చెడ్డవాళ్లు కాదు. వడ్డీ వ్యాపారం చేయడం వాళ్ళ వృత్తి. వడ్డీ వసూలు చేసేటప్పుడు ఎంత కఠినంగా ఉంటారో, ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు అంతే అండగా నిలబడే మనస్తత్వం ఉన్నవాళ్ళు. అది మనం క్లియర్గా చూసాం. మనం వాళ్లతో బాగుంటే వాళ్ళు మనతో బాగుంటారు. ఇక వాళ్లతో ఏముంటని చెప్పండి. నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా లేక తెలివి తక్కువగా మాట్లాడుతున్నావా? అతను ఏం చెప్పాడో మర్చిపోయావా? వాళ్ళ ఫ్యామిలీ లాంటి ఫ్యామిలీ అయితేనే వాళ్ళు సంబంధం కలుపుకోవడానికి ఒప్పుకుంటారని. మరి మా ఫ్యామిలీ వాళ్ళలాంటి ఫ్యామిలీనా? మేము వెళ్ళి మాట్లాడగానే ఒప్పేసుకోవడానికి? కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు. ఎస్, ఆలోచించండి రిషి గారు. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ దాటి ఈ పెళ్లి ఎలా చేయాలనే దానికి ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. ఐడియానా? ఏంటది? ఏంటంటే వాళ్ళ కండిషన్ ఏంటి? అమ్మాయి తరపు వాళ్ళు కూడా వాళ్ళలాగే కట్టు బొట్టు పద్ధతులు ఆచారాలతో పాటు వ్యాపారాల్లో కూడా వాళ్ళకి తగ్గట్టుగానే ఉండాలి. అందుకని మనం కూడా వాళ్ళలాంటి గెటప్లు వేసుకుని మనది కూడా వాళ్ళలాంటి ఫ్యామిలీ అన్నట్టు నటించామనుకోండి, వాళ్ళు కళ్ళు మూసుకుని పెళ్లి కొప్పేసుకుంటారు. ఏమంటారు? గో పగలు కొట్టేస్తానంటారు. వేషాలు వేసుకుని నటించాలా? పిచ్చి పిచ్చగా ఉందా నీకు? ఇది లైఫ్ అనుకుంటున్నావా లేక నాటకం అనుకుంటున్నావా? ఆవేశపడకండి రిషి గారు, కొంచెం కూల్గా ఆలోచించడానికి ట్రై చేయండి. రిషి గారు, అబ్బాయి మంచివాడు మాత్రమే కాదు, చైత్ర ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని పట్టించుకుని వాడు కూడా. అలాంటి వాణ్ణి చేసుకుంటే ఏ ప్రాబ్లం లేకుండా చైత్ర హ్యాపీగా ఉంటుందనే విషయం మీకు కూడా తెలుసు. అందుకోసం ఒక చిన్న నాటకం ఆడితే తప్పే ఉంటుంది చెప్పండి. రిషి గారు, ఇలా చేయటం వల్ల ఒక ఆడపిల్ల జీవితం నిలబడుతుందండి. ఒక్కసారి ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. రిషి గారు, ఈ పెళ్లి జరిపించడానికి ఇంతకంటే ఆల్టర్నేటివ్ ఇంకొకటి లేదండి. మీరింకేం ఆలోచించకుండా ఒకసారి మీ ఇంట్లో వాళ్లతో మాట్లాడి వాళ్ళని ఒప్పించేసి ఈ ప్లాన్ గురించి కృష్ణతో డిస్కస్ చేసి ప్రొసీడ్ అయిపోండి. ఈ పెళ్లి జరిగితే చైత్ర జీవితాంతం సంతోషంగా ఉంటుందండి. అర్థం చేసుకోండి ప్లీజ్. మేఘమాల చెప్పిన దానిలో కూడా పాయింట్ ఉంది.
నాకంటే ముందు మా ఇంట్లో వాళ్ళకి నచ్చాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఆ అమ్మాయి కూడా మాలాంటి కుటుంబం, మా ఇంటి లాంటి వాతావరణం నుంచి వచ్చిన అమ్మాయి ఉండాలి. అప్పుడు మాత్రమే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు. అమ్మ బాబోయ్, మనుషులు మంచోళ్ళైనా వాళ్ళ పద్ధతులు, చేసే పనులు మాత్రం చాలా భయంకరంగా ఉన్నాయి. దానికి భయంకరం అనే పదం సరిపోదండి. బీభత్సం అనే పదం కూడా యాడ్ చేయాలండి. గన్ను కడుపున గన్నే పుడుతుంది అన్నట్టు ఆ పిల్లలేంటండి బాబు? ఏ సినిమా చూస్తే ఆ సినిమా విషయం వేసుకుని అలాగే ప్రవర్తిస్తారా? అంటే సమరసింహ అంటే సినిమా చూసి తత్తులు పట్టుకుని నరికేస్తారా? ఋషి, అబ్బాయి బాగున్నా, అబ్బాయిలో మంచి లక్షణాలున్నా, ఫ్యామిలీ మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంది. అలాంటి వాతావరణంలో అలాంటి మనుషుల మధ్య చైత్ర అడ్జస్ట్ అవడం చాలా చాలా కష్టం. అందుకని ఈ సంబంధం వద్దులే, వేరే ఇంకేదైనా చూద్దాం. లేదు డాడీ, అబ్బాయి చాలా చాలా మంచివాడు. అతని గురించి చాలా చోట్ల ఎంక్వైరీ చేశాను. మనం ఎంత వెతికినా సరే అంతకంటే మంచివాడిని తీసుకురాలి. అంతేకాదు డాడీ, మన ఫ్యామిలీ విషయాన్ని కూడా అతను బాగా అర్థం చేసుకున్నాడు. పైగా ఆ విషయం గురించి కూడా అతను పట్టించుకోవట్లేదు. సో అతను చేసుకుంటే చైత్ర ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఉంటుంది. నువ్వు చెప్పేది కరెక్టే నాన్న, కానీ చైత్ర ఏమో సిటీ వాతావరణానికి అలవాటు పడ్డ పిల్ల, మరి వాళ్ల మధ్య ఉండటానికి ఒప్పుకోవాలి కదరా. ఈ విషయంలో అసలు ప్రాబ్లం లేదు బామ్మగారు, ఎందుకంటే పెళ్ళయ్యాక చైత్ర వాళ్ళింట్లో ఏ ఉండదు, అమెరికా తీసుకెళ్తానని ఆ కుర్రాడే చెప్పాడు.